Hi friends, welcome to my channel. ఈ రోజు నేను మీకు పన్నీర్ తో ఒక మంచి స్నాక్ ఐటెం చూపిస్తాను. ఇది పన్నీర్ పకోడా లాగా వస్తుందన్నమాట. దీని కోసం ఒక టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ తీసుకున్నాను. అలాగే ఇందులో 2 టేబుల్ స్పూన్స్ మైదా వేసుకోవాలి. రుచికి సరిపడినంత salt. అలాగే chili powder, కారం 1 టీస్పూన్ వరకు నేను వేసుకున్నాను. కొద్దిగా coriander powder, ధనియాల పొడి కొద్దిగా 1/2 టీస్పూన్. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీస్పూన్. సోయా సాస్. ఇది సోయా సాస్ వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. 1/2 టీస్పూన్ సోయా సాస్. అలాగే రెడ్ చిల్లీ సాస్ 1 టీస్పూన్. మీకు రెడ్ చిల్లీ సాస్ లేకపోతే షెజ్వాన్ సాస్ అయినా వేసుకోవచ్చు, లేదంటే చిల్లీ పౌడర్ ఒకటే సరిపోతుంది. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని వాటర్ పోసుకొని బ్యాటర్ లాగా తయారు చేసుకోవాలి. మనం బజ్జీల పిండి ఎలా కలుపుకుంటామో అంత కన్సిస్టెన్సీ రావాలి. చూసారు కదా, మరీ పల్సుగా కలుపుకోవద్దు. మరీ పల్సుగా కలుపుకుంటే మనకు పన్నీర్కి ఈ పిండి పట్టదన్నమాట. కొద్దిగా థిక్గా కలుపుకోవాలి. సో ఈ కన్సిస్టెన్సీ చూసారు కదా, ఈ దోశ టైప్ ఆఫ్ కన్సిస్టెన్సీ. ఇంకొంచెం థిక్గా వస్తే సరిపోతుంది. ఇప్పుడు పన్నీర్ని ఒక చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రతి ఒక్క పీస్ని మనం ఆ బ్యాటర్లో డిప్ చేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై కోసం కొద్దిగా ఆయిల్ హీట్ చేసుకోవాలి. డీప్ ఫ్రై కోసం ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా మీడియం ఫ్లేమ్ మీదే కాల్చుకోవాలి. మరీ హై ఫ్లేమ్ మీద కాల్చుకోవద్దు. ఒక్కొక్కటిగా పన్నీర్ పీసెస్ అన్నీ కూడా డిప్ చేసి బ్యాటర్లో ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని పీసెస్ కూడా ఫ్రై చేసుకోవాలి. సో రెండు వైపులా కూడా గోల్డెన్ కలర్ రావాలి. ఇలా రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఒక పేపర్ నాప్కిన్ మీద తీసేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది. ఇది టొమాటో సాస్లో నంచుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.